అన్బాక్సింగ్ చేస్తున్నాను. అది ఏంటనేది ఓపెన్ చేశాక నేను మీకు చూపిస్తూ చెప్తాను అనమాట. సో ఇది ఎక్కడ మాకు గిఫ్ట్ అనేది ఏం కాలేదండి, మేము ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఆర్డర్ చేసుకోవడం అంటే ఒక చిన్న బిజినెస్ అనమాట, ఒకరు ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో మనకి ఇష్టం వచ్చిన ఏదైనా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అది ఏంటనేది మీ ఇష్టం అనమాట. మేమైతే ఇది ఆర్డర్ చేసుకున్నాం. అది మీకు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఏంటనేది మీకు నేను చెప్తాను కాసేపట్లో. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేశాను. టూత్పేస్ట్లు అనమాట. టూత్పేస్ట్ని ఎలా ప్యాక్ చేశారంటే చూడండి, బబుల్స్ ఉన్నాయి దీంట్లో. అంటే అది ఏమాత్రం డ్యామేజ్ కాకుండా చాలా సేఫ్గా దీన్ని ప్యాక్ చేశారు. ఇవి ఒక 3 వచ్చినాయి హెర్బల్ అనమాట. ఇది అస్సలు ఇదనమాట. దీనికి స్పెషాలిటీ ఉంది, అది ఏంటంటే ఇంకో ఓపెన్ చేసి నేను చెప్తాను. దీనికి స్పెషాలిటీ ఉంది చూసారు కదా. అసలు ఇదిగోండి డబుల్ ప్యాకింగ్ అనమాట, మీకు కనిపిస్తుందా? ఇది తీసాను కదా, ఇది తీసాక దీనికి జాగ్రత్తగా క్యారీ చేయాలి. చాలా జాగ్రత్తగా క్యారీ చేస్తే, చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తే ఎన్ని నాళ్ళైనా సరే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగా నేను మీకు చూపిస్తాను దగ్గర పెట్టి. సో దీంతో పాటు ఏమొచ్చే చూద్దాం, ఇది ఎలా యూస్ చేయాలని కూడా చెప్పి చూపిస్తాను. చదువు రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా వినగలిగేలాగా కూడా దీంట్లో ఉంటుందండి. అది ఎలాగనేది చూపిస్తాను. సాధారణంగా చదువురాని వాళ్ళకే కాదు, కానీ దీంట్లో అంతా సంస్కృతం ఉంటుంది కదా, సంస్కృతం అండ్ ఇంగ్లీష్ అనమాట. దాన్ని మనం చదివేసరికి టైం అయిపోతుంది అనుకుంటే కనుక వినడానికి మనకి దీంట్లో ఉంది. చూపిస్తాను చార్జర్, చార్జర్ అనమాట. పౌచ్ కింద ఇచ్చారు. సో దీంట్లో మెట్లాగా ఉంది, మెట్లాగా ఉంది కదా, ఇంటి ఇచ్చారు. దీనికి ఫస్ట్ ఛార్జింగ్ పెడదాం. ఇది ఛార్జింగ్ ఎక్కేలోపు నేను మీకు దీని గురించి చెప్తాను, అది ఈ బిజినెస్ గురించి చెప్తాను అనమాట. సో దీనికి ఛార్జింగ్ పెడదాం. ఛార్జర్ చూసారు కదా, శ్లోకాలు ఉంటాయి ఇవి చూస్తున్నారు కదా. ఇవన్నీ ఇవన్నీ కూడా శ్లోకాలు అనమాట. మనం ఒక దాన్ని ఇప్పుడు మైక్ ఉంది కదా, దాన్ని ఇలా పెడితే మ్యూజిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఇన్ని ఉంటాయి కదా, చాప్టర్స్ ఉంటాయి కదా, దీంట్లో భగవద్గీత చాప్టర్స్ ఉంటాయి కదా. సో ఆ చాప్టర్స్ అనమాట, ఇలా పెడితే ఆ చాప్టర్ అనేది రిసీవ్ చేసేసుకున్న చాప్టర్ని మనకి ఎవరైనా చెప్తుంది అనమాట. దానికి వాయిస్ ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. అసలు ఈ బిజినెస్ ఏంటంటే, ఇవి నేను షాప్ చేస్తాను అన్న, ఏదైనా చేసుకుంటా ఫుడ్ అని అదని ఇదని మొత్తం గ్రాసరీస్ దగ్గర నుంచి శారీస్ వరకు. మామూలుగా సూపర్ మార్కెట్లో ఏవైతే ఉంటాయో అలాగే మనం ఏదైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు. సో మేమేంటంటే ఇది కొన్నామన్నమాట. భగవద్గీత, భగవద్గీత ఉంటే చాలు, ఇంకా దాన్ని చదివినా చదవకపోయినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఉంటే చాలు. సో చదివినా విన్నా ఇంకా చాలా మంచిది అన్నమాట, కుదిరినంత వరకు.
హైలైట్ టాప్ అనమాట, సేఫ్ గా ఉండడానికి ఇచ్చారు చూసారా, ఇంత పెద్దది ఇచ్చారు. స్టాండ్ పెట్టుకోడానికి అనమాట. సో మనకి ఇది ఏంటంటే ఒక బిజినెస్ అనమాట, మాకు ఒక పద్ధతి తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పారు, మీరు జాయిన్ అవ్వండి, జాయిన్ అయితే చాలా బాగుంటుంది, వీక్లీ వీక్లీ శాలరీ అనేది వస్తుంది అన్నారు. సో మనం ఏంటంటే వినంగానే మనకి ఇద్దరు ఇంకో ఇద్దరిని జాయిన్ చేయాలి అనగానే ఏదో నెగిటివ్గా ఆలోచిస్తాం. అతను 6 మంత్స్ నుంచి మాతో చెప్తూ ఉన్నారు, పట్టించుకోలేదు అనమాట. సో ఇంకొకరు జాయిన్ అవ్వడం చూసి మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకొకరు జాయిన్ అవ్వడం చూసి ఈయన జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు మాకు ఇంత ఇద్దరిని జాయిన్ చేస్తామన్నమాట, వాళ్ళు ఇంకో ఇద్దరిని జాయిన్ చేస్తారు. ఇంతమంది నాకు లేదు, జస్ట్ ఇద్దరిని జాయిన్ చేస్తే చాలు, వాళ్ళు ఇంకో ఇద్దరిని జాయిన్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ మన ఇండియన్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా సేల్ అవుతాయి. ఇతర దేశం ప్రొడక్ట్స్ కాకుండా మన ప్రొడక్ట్స్ని మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టుంటుంది. అలాగే మనం ఇలా చేసుకోవడం వల్ల వీక్లీ వీక్లీ శాలరీ అనేది పడుతుంది, బాగుంటుంది. అలాగే మనం మన స్టేజ్ పెరిగే కొద్ది, మన కింద మెంబర్స్ పెరిగే కొద్ది మనకు చాలా బాగుంటుందని చెప్పి బెనిఫిట్స్ అవన్నీ కూడా చాలా బాగా చెప్పారనమాట తెలిసిన వాళ్ళు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇలా యూట్యూబ్ నుంచి తెలిసిన వాళ్ళు ద్వారా ఫోన్ ఇస్తామండి, మీ దగ్గర ఏదో బిజినెస్ అయ్యింది ఒకటి ఉందంట కదా, మీరు చేస్తున్నారంట కదా అంటే వాళ్ళు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే అసలు జాయిన్ అవ్వద్దు, నచ్చితేనే జాయిన్ అవ్వండి, కానీ వినండి. ఒక 1 అవర్ ఆయనకి కేటాయించి వినండి ఫస్ట్. ఇది కాస్ట్ ఏంటంటే చెప్తాను నేను మీకు, ఇది 10,000 అంటండి, 10,000 రూపీస్ అంట. ఏమాత్రం తీసుకోదు, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అలాగే చాలా వెయిట్ కూడా ఉంది, దీంట్లో అన్ని చాప్టర్స్ ఉన్నాయి, అన్ని చాప్టర్స్తో పాటు బై టూత్ పేస్ట్ అనమాట, హెల్త్ కూడా చాలా మంచిది, యూజ్ చేసిన వాళ్ళు చెప్పారండి మాకు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ కానీ లేకపోతే డైరెక్ట్గా ఫోన్ చేసి జస్ట్ ఒక 1 అవర్ ఆయన ఇచ్చారంటే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నచ్చితే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే పర్లేదు. కానీ బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట, ఎప్పుడో తర్వాత అందరూ బెనిఫిట్స్ ఇదయ్యారు, మన ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యారు. నాకు ఆల్రెడీ ఒకసారి వచ్చింది, జాయిన్ అయితే బాగుండేది అప్పుడే అని అనుకునే కన్నా ఇప్పుడే జాయిన్ అయితే మీకు ఎన్ని మెంబర్స్ పెరుగుతూ ఉంటారో వదిలిద్దరు, కానీ తర్వాత మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ముందు కవర్లు వచ్చిందన్నమాట మనకి. ఇదిగోండి, సో ఇలా వచ్చాక మళ్ళీ దీంట్లో వేరేదనమాట, ఇది కూడా బుక్లానే ఉంది అసలు చూడడానికి ఎటు చూసినా. సో ఇది ఓపెన్ చేశాక ఇదన్నమాట, ఎస్ తీసుకోవడానికి ఇలా ఇచ్చారు. దీంట్లో చాప్టర్స్ అన్నీ అనమాట, సో చూసారు కదండి, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. మీరు యూజ్ చేసుకున్నప్పుడు కూడా ఇంతే నీట్గా ఇలాగే సెన్సిటివ్గా హ్యాండిల్ చేసుకోవడం వల్ల చాలా రోజులు ఉంటుందన్నమాట, ఇది ఇలాగే నీట్గా ఉంటుంది. సో చూసారు కదండి, ఫస్ట్ ఇలా ఓపెన్ చేసినట్టు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, తర్వాత ఇలా ఉంటుంది, ఇలాగనమాట. ఇప్పుడు చూసారా ఒరిజినల్ ఆకు, ఒక చెప్తారండి, రెండో చెప్తారనమాట, చూపించాను కదా, ఇక్కడ కూడా పెట్టాను, చూపిస్తాను మీద యూజ్ చేయాలి, ఇలా చెప్తారు వాళ్ళు. చూసారు కదండి, ఇలాగనమాట, ఇది కూడా ఇలా వచ్చేస్తాయి, ఇలా ఇలా అంతా కూడా అనమాట. మీనింగ్ నాకు ఏంటంటే సంస్కృతి సంస్కృతంలోనూ అలాగే ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. చూస్తారు కదండి, ఇదైతే మనకి ఇలా ఇలా పెట్టుకోవడానికి అనమాట, ఏదైనా దీన్ని ఇలా స్టాండ్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. భగవద్గీతతో పాటు ఈ పేపర్స్ చూపించాను కదండి, అసలు ఇవి ఎలా యూజ్ అవుతాయో ఇప్పుడు చూపిస్తాను మీకు. అలాగే దీని యూసేజ్ ఏంటో చూద్దాం. ముందుగా మనం దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి చూసారు కదండి, ఇక్కడ మీకు ఈ పిన్ అవైలబుల్గా ఉంటే ఇదైనా, సో నెక్స్ట్ ఈ పిన్ కూడా ఇచ్చారనమాట. సో ఇదైతే ఇదన్నమాట, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకుని ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టేసుకున్నాక ఇది పవర్ బటన్ అండి, పవర్ బటన్ అంటే మీకు తెలుసు, పవర్ బటన్ అన్నా దాన్ని ఒకసారి పాస్ చేసుకోవాలన్నా ఇదే, పవర్ ఆన్ చేసుకోవాలన్న ఇదే పవర్ బటన్. దీన్ని నొక్కి ఉంచితే మనకి పవర్ ఆన్ అవుతుంది. ఇది అలాగే మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ అనేది ఇదేంటంటే రికార్డ్ అవుతుంది అనమాట, మనం ఏదన్నా చాప్టర్స్ ఏమన్నా దీంట్లో ఆన్ చేసుకున్నప్పుడు ఇది ఇది ప్రెస్ చేస్తే అదంతా రికార్డ్ అవుతుంది. సో ఇది వచ్చేసి రీప్లే, మళ్ళీ మనం వినదాన్ని మళ్ళీ వినడానికి ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అనమాట. సో
చూసారు కదండి. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేద్దాం అనేది చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం. నేను ఆన్ చేస్తాను చూడండి. వాల్యూమ్ చూస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు డౌన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఐడెంటిఫై చేసేస్తుందండి. ఇవి ఉన్నాయి కదా మనకి చాప్టర్స్, వీటి మీద పెడితే చాలు చాప్టర్స్ చెప్పేస్తుంది, చూపి వినిపించేస్తుంది మనకి. ఇవన్నీ ఇక్కడ రాస్తున్నాయి కదండి, చాంటింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అని ఉంది. సో చూడండి, వేరే చేంజ్ చేస్తాను. ఇలా చూసారు కదండి. అలాగే మీకు ఇక్కడ కొన్ని సాంగ్స్ అయితే ఇచ్చారు, మీకు కొన్ని సాంగ్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ భజన అంట, కృష్ణ భజన అని ఉంది కదా, వీటి దగ్గర పెడదాం. వేరే దాన్ని పెడదాం. చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది భగవద్గీతలో ఎక్కడ పెట్టినా సరే దాన్ని రిసీవ్ చేసేసుకుంటుంది. చూడండి, చూసుకుంటా ఇవ్వండి ఇద్దాం. ఏ సందర్భాన్ని బట్టి ఆ మ్యూజిక్ రిసీవ్ చేసేసుకుంటుందంట. ఒక చూడండి, సిచ్యువేషన్కి సెట్ అయ్యే మ్యూజిక్ని మనకు చూపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ పెడతాను చూడండి, శంఖం దగ్గర పెడతాను మ్యూజిక్. ఏంటండి అసలు అన్నమాట, వెలస సిచ్యువేషన్ చూపిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు కదా, సరే గుర్రం దగ్గర పెట్టాను మ్యూజిక్ అన్నండి. ఇది చాప్టర్ 1 దగ్గర మీరు ఇక్కడ పెరిగితే చాలు వినిపించేస్తుంది అనమాట, స్టార్ట్ అయిపోతుంది. ఇలా పెట్టేసాం కదండి, దీన్ని పెట్టేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేసుకోవడం వల్ల మనకి దాంట్లో ఏంటంటే మొత్తం ఇదంతా కావాలి అంతే కనుక. మొత్తం భగవద్గీత వినాలి మీరు, మొత్తం ఒకేసారి వినాలి అనమాట. ఇక్కడ ఇంకా ఇలా పెట్టేసి ఇలా దీంట్లో పెట్టేసుకుంటే చాలు, మనం వినొచ్చు మధ్యలో మన పరిమాణం చేసుకోవచ్చు ఇలా వింటూ. దీంట్లో ఉన్నాయి కదా పాండవా. అలాగే మీకు ఇక్కడ Dhritarashtra said, Oh Sanjaya, what did my sons and Pandu's sons do when they gathered for the battle at Dharmabhumi, holy ground of Kurukshetra? ఇంగ్లీష్లో చెప్పిన కదా, నా లాంగ్వేజ్ మార్చుకోవచ్చు ఎలాగనేది నేను చెప్తాను. ఇలా పాస్ చేసుకోవచ్చు లోపు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా,
తెలుగు. ఇక్కడ ఉందన్నమాట తెలుగు, హిందీ, అలాగే స్పానిష్, నేపాలీ, గుజరాతీ చాలా ఉన్నాయి. కన్నడ నేను తెలుగు దగ్గర పెడతాను చూడండి, ఇక్కడ ఉన్నాయన్నమాట. మీకు కనిపిస్తాయి లేదో నాకు తెలియదు. अश्वत्थः सर्ववृक्षाणां देवर्षिणां. దీనికి మళ్ళీ సెపరేట్ కాస్ట్ అను ఇతనికి మొత్తం మనకి ఈ ప్రాసెస్ ఏంటి, ఇదొకటి ఇదొకటి ఈ టూ పేషన్ అనమాట. సో మనకి భగవద్గీత వచ్చేసి 8900, భగవద్గీత వచ్చేసి 8912 రూపాయలు, అలాగే టూ పేషన్ వచ్చేసి 300 రూపాయలు అండి, 314 రూపాయలు. అలాగే మనకి ఫ్లూట్, దీన్ని ఫ్లూట్ అంటున్నారనమాట. ఎస్, ఆ ఫ్లూట్ వచ్చేసి 2278 రూపాయలు అనమాట ఇది. సో టోటల్గా బిల్ అయితే 11504 రూపాయలు. సో చూసారు కదండి, మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో భగవద్గీత కూడా చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఆయన ఫస్ట్ టైం భగవద్గీత చూసి ఎలాగైనా తీసుకోవాలనుకుని తీసుకున్నాను. దాని వాల్యూ తగ్గట్టు ఉంది, చాలా బాగుంది అనమాట. మనం అలాగే నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, అది ఎక్కువ రోజులు అనేది బాగుంటుంది అనమాట. సో మీకు ఈ వీడియోలో చూడండి, టూత్పేస్ట్లు ఉన్నాయంటే ఇది హెర్బల్ అనమాట, కెమికల్స్ ఉండవు, హెర్బల్. ఫస్ట్ మీరు దీంట్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కంపల్సరీ ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అవి తీసుకోండి. డీటెయిల్స్ అవి అసలు ఏంటి అనేది కనుక్కోండి, కనుక్కున్నాక మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే నో ప్రాబ్లం అన్నమాట, నచ్చితేనే జాయిన్ అవ్వండి. చాలామంది చాలా విన్నాక ఒకటే అనుకుంటారు, చూద్దాం ట్రై చేద్దామని, అలా ఖచ్చితంగా ట్రై చేయండి, కంపల్సరీ జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే ప్రెజర్ పెట్టడానికి మనం ఎవరికి మనీ ఇవ్వం చెయ్యం, కానీ చెప్తాము ఎవరో సిచ్యువేషన్స్ వాళ్ళవి. సో సలహా ఇవ్వడానికి అయితే నేను చెప్తున్నాను కదా, నెంబర్ 1 అనమాట, ఇదైతే కంపల్సరీ జాయిన్ అవ్వండి దాంట్లో కుదిరినంత వరకు. సో దీంట్లో అయితే మాకు చూసారు కదా భగవద్గీత, ఇది పెడుతున్నాం. దాంట్లో ఏదైనా ఉంటాయి, మీ ఇష్టం ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. మేము ఈ రెండు చూస్ చేసుకున్నాం అనమాట. ఎక్కువ శాతం ఇలా తీసుకోకపోతే ఇంకెప్పుడు అంత కాస్ట్ పెట్టి దాన్ని తీసుకోలేము కూడాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. పైగా ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు భగవద్గీత అనేది ప్రతి ఇంట్లోనే ఉండాలండి, కుదిరినంత వరకు చదవండి, చదవాలి అని నేను అన్నాను. వినండి వినండి, చాలా వింటే సరిపోతుంది. మీరు భగవద్గీత విన్నారంటే అసలు ఫినిష్ చేశారంటే అది చాలా రిలీజ్ అవుతారు దాని నుంచి. ఎందుకు అని అంటే కనుక అది మన నిత్య జీవితంలో మనం యూజ్ చేసే వర్డ్స్ అనమాట. సేమ్ మన సిచ్యువేషన్స్ అన్నీ దాంట్లో చూసుకున్నట్టు ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పే ప్రతి మాట కూడా చాలా ఇది దాని ఒక లూత్గా ఉండేయన్నమాట. మాటలన్నీ కూడా మనం ఫేస్ చేసినవే ఉంటాయి, ఫేస్ చేస్తున్నవి కూడా ఉండే దాంట్లో. సో ఖచ్చితంగా వినండి, విని మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను కుదిరినంత వరకు కుదిరిన వాళ్ళంతా కూడా దీంట్లో జాయిన్ అవ్వడానికి చూడండి. పోనీ ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, కాకపోతే ఒకటి వచ్చేసి 12,000 అలా ఉందన్నమాట. ఇలాగ దీని ద్వారా అయితే మీకు ఇది కేవలం 9,000 వచ్చేస్తుంది. మీరు ఓకే అంటే కనుక చెప్పాను కదండి, డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, దాన్ని ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అన్నీ విన్నాకే జాయిన్ అవ్వండి. అలాగే కుదిరినంత వరకు ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి, కుదిరినంత వరకు పిల్లలకి దూరంగా ఉంచండి. ఇంకోటి ఏంటంటే, మనకి ఏమైనా ఇష్యూస్ ఇంట్లో ఉన్నప్పుడు కాస్త వెంటనే బీరోలో కానీ లేకపోతే బీరో కింద కానీ పెట్టేసేయండి. మీరు ఎప్పుడైతే ఈ చాప్టర్ అయితే చదువుతారో చదివేసాక వెంటనే పెట్టేసేయండి, అయినా అవసరం లేదు. అది దాంట్లో పెట్టేసి ఆ బుక్ను కూడా క్లోజ్ చేసేసి సర్దేయచ్చు. జస్ట్ ఈ ఫ్లూట్ని చూడండి, దాన్ని పెట్టుకోవచ్చు మన పక్కన, మన కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, కుకింగ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకోండి, మరి ట్రై చేయండి. ఎందుకంటే ఫోన్ కదా, ఒక జస్ట్ మీ టైంలో ఒక 1 అవర్ ఫోన్ చేసాయండి, ఏమన్నా ఇలాగా మాకు దివ్యా చెప్పింది, ఇలా మీరు చేస్తారంట కదా బిజినెస్, అది ఏంటి మాకు జాయిన్ అవ్వాలన్నది, అది ఏంటో
బ్రీఫ్గా చెప్పండి, మాకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదని చెప్పేసి నో ప్రాబ్లం, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే తెలియదు, కంపల్సరీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, మీరే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దీంట్లో తింటారనమాట మీకు నచ్చి. సో ఓకేనండి, మీకు కొంత హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఏదో ఒక వీడియో చేయాలి కంపల్సరీ, ముందుకు రావాలి కదా అని చెప్పి కంపల్సరీ మీకు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పడానికి జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా కొంచెం కామెంట్ చేయండి. నాకు కొంచెం పాజిటివ్గా ఉంటుందని నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసాను, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ దీంతో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో తెలియని వాళ్ళు దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. వీడియోస్ నోటిఫికేషన్ రావాలి అనేది ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నా వీడియో మీరు సర్చ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.